ఈమె మహాలక్ష్మి, చదువు అంతస్తు డబ్బు ఇలాంటివేమీ లేని తనకు అనాథ. నాకు తను నచ్చింది, నేను లవ్ చేశాను. మా అమ్మని అమ్మమ్మని ఎంతకంటే బాగా చూసుకునే అమ్మాయి ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇది నీ నోటి నుంచి రావడం కోసమేరా నేను ఎదురు చూస్తోంది? వీళ్ళిద్దరినీ ఒక్కటిగా చేయడం వల్ల బాధపడేది ఎవరైనా సరే, దాని గురించి నాకు లెక్కలేదు. ఇదే నా నిర్ణయం. ఇన్ని రోజులుగా నేను మా అమ్మ కోసం ఓపిక్గా ఉన్నాను. ఇప్పుడు తనే అంగీకరించిన తర్వాత మా అమ్మ సంతోషం, నా కొడుకు జీవితమే నాకు ముఖ్యం. రండి. మాంగళ్యం తందునానే నా మమ జీవన హేతునా కండే భద్నాని తుమగే ద్వంజీవ సరద సదం సదవానం భవతి హదా యుం పురుడ సదేంద్రియ ఆయుష్ేవేంద్రియే ప్రతిదిష్టది. పెళ్లి లక్షణంగా జరిగింది. దీనికి అంతటికీ కారణమైన సుబ్రహ్మణ్యం లేకుండా పోయాడే. ఎక్కడికెళ్ళుంటాడు? మడపల్లికి వెళ్ళి పొంగలి పులిహోర తింటూ ఉంటాడు. ఒకరోజు వెళ్ళి చూసొస్తే సరిపోతుంది. ఇక్కడ మడపల్లి సుబ్రహ్మణ్యం. మడపల్లి సుబ్రహ్మణ్యం, ఉండండి ఫోన్ చేస్తాను. మీరు ఎవరి కోసం వచ్చారు? మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని చూడాలి. అది నేనే. అనసూయమ్మ గారింట్లో పనికొచ్చిన సుబ్రహ్మణ్యం. అనసూయమ్మ గారింట్లో మంచి జీతం ఇస్తాం, పనుంది, రమ్మన్నారు. కానీ తర్వాత ఎవరో రమ్మని చెప్పలేదు. కాదు, మడపల్లి నుంచే వచ్చానని చెప్పి ఒకరు పనిలో చేరారు. ఇక్కడి నుంచి వచ్చాడా? ఈ పళని మడపల్లిలో ఉన్న సుబ్రహ్మణ్యాన్ని నేను ఒక్కడనే. కనీసం అనసూయమ్మ గారింటిని నేను చూడను కూడా చూడలేదు. ఆగండి ఆగండి, ఇప్పుడు దేవుని దర్శనం కుదరదు. ఢిల్లీ నుంచి వీఐపీలు అందరూ వచ్చారు, ఇప్పుడు లోపలికి ఎవరిని అలౌ చేయం. కాదు సార్, ఒక ముఖ్యమైన ముక్కుబడి. ఎంత ముఖ్యమైనదైనా లోపలికి ఎవరిని పంపించం. వెంటనే చూసేస్తాను సార్. ఆహా, అవకాశమే లేదు. లోపల వీఐపీలు అందరూ దేవునికి పూజ చేయిస్తున్నారు. ఇక్కడి నుంచే దండం పెట్టుకుని వెళ్ళండి. మహా, yeah.
నేను మాత్రమే చూశాను, ఆ సుబ్రహ్మణ్యాన్ని చూశాను, ఆ సుబ్రహ్మణ్యం ఎవరనేది తెలుసుకున్నాను. Mm.